విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. స్వామి వివేకానంద పేరు హిందువుల్లో అందరికీ తెలిసినటువంటిది. భగవద్గీత గురించి కానీ స్వామి వివేకానంద గురించి కానీ తెలియని హిందువు ఉంటాడు అంటే చాలా హాస్యాస్పదమే అవుతుంది. అటువంటి స్వామి వివేకానంద గురించి ఈనాటి తరానికి మంచి మంచి విషయాలు అందించడం కోసమే మరొక్కసారి తెలిసిన వాళ్ళు కూడా మననం చేసుకోవటం కోసమే ఈ వీడియోని మనం ప్రచారం చేస్తున్నాం. స్వామి వివేకానంద యొక్క చరిత్ర, ఆయన జీవితం ఎంతోమందికి ప్రేరణ కలిగించింది. అటువంటి ఎంతోమందికి మోటివేషన్ ఇచ్చినటువంటి స్వామి వివేకానంద గురించి మరొకసారి క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఈయన జనవరి 12, 1863 బెంగాల్లో జన్మించారు. స్వామి వివేకానందో ప్రసిద్ధిగాంచినటువంటి హిందూ యోగి. ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యులు. వేదాంత యోగ తత్వ శాస్త్రాల్లో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్లలో యోగా, వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి ఆయనకి ఉంది. గురువుగారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. ఆయన వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎంతోమంది ఆయనకి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాల్లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్వమును షికాగోలో జరిగిన ప్రపంచమత జాతరలో 1893 ప్రవేశపెట్టారు. అక్కడే అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశారు. 39 వయసులోనే మరణించారు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984 భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. రామకృష్ణ పరమహంసతో పరిచయం ఏ విధంగా జరిగిందో చూడండి. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి కాదు, కానీ గొప్ప భక్తుడు. ఆయన భగవంతుని కనుగొని ఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకి శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రుడితో కలిసి అతన్ని కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళారు. ఆయన్ని కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళారు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతో పాటు కూర్చుని ఉన్నారు. భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతో పాటు ఒక మూల కూర్చుని వారి సంభాషణని ఆలకి ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకి మళ్ళింది. ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. ఆయన సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు ఆయన్ను చుట్టుముట్టాయి. పాత జ్ఞాపకాలు ఏవో ఆయన్ని తట్టి లేపుతున్నట్టుగా ఉందిట. కొద్దిసేపు అలాగే నిశ్చలంగా ఉన్నారు. నరేంద్రుని ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. నరేంద్రుడి దగ్గరికి వచ్చి నువ్వు పాడగలవా అని నరేంద్రుడిని ప్రశ్నించారట. అప్పుడు నరేంద్రుడు 2 బెంగాలీ పాటలు గానం చేశారు. రామకృష్ణులు పాటలు వినగానే అధో వధమైనటువంటి ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్ళారు. చిన్నగా నరేంద్రుని భుజం మీద తట్టి ఆయనతో ఇలా అన్నారు, ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి 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 అలసిపోయాను. నా అనుభవాలు అన్నిటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడు కావు, సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన దైవస్వరూపుడు. నీ గురించి నేను ఎంతగా తపించానో తెలుసా అంటూ కళ్ళనీళ్ళు పర్యంతం అయ్యాట. వివేకానందుడిగా మార్పు. నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారారు. భారతదేశం ఆయనకి గృహమైంది. ఇక్కడ ప్రజలు
ఆయనకి సోదర సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరులు కన్నీళ్లు తుడడం ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి పని. దేశమంతా పర్యటించారు. తనకున్న ఆస్తి అంతా ఒక్క కాషాయ వస్త్రం, ఒక కమండలం, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించారు. దారి మధ్యలో గుడిసెల్లోనూ సత్రాల్లోనూ నివసించేవారట. కటికి నేల మీద నుండి నిద్రించేవారు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపారు. ఆధ్యాత్మిక చర్చలతో పవిత్ర కార్యాలయం గురించి చర్చించడంలో సమయం గడిపేవారు. చాలా దూరం కాలినడకనే నడిచేవారు. ఎవరైనా దయతలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవారు. ఆళ్వారి దగ్గర కొంతమంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయ్యారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్లు కొనిస్తేనే రైల్లో ప్రయాణించేవారు. చాలాసార్లు తన దగ్గర డబ్బు లేక పస్తులుండాల్సి వచ్చేదట. మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ మైసూర్ మహారాజా వారితోటి పరిచయం ఏర్పడి పండితుల సభలో స్వామీజీ సంస్కృతంలో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల వివిధ తత్వాల సమ్మేళనం, పాశ్చాత్యులు విజ్ఞాన శాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఈ రెండూ కలిస్తే మానవ జాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూర్ మహారాజుతోటి అన్నారట. అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తానన్నారు మహారాజు. స్వామీజీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన సహాయం తీసుకుంటానని చెప్పి తీసుకున్నారు. స్వామి వివేకానంద జీవితంలో ముఖ్య సూత్రాలు తత్వాల గురించి తెలుసుకుంది. వివేకానందులు గొప్ప తాత్వికులు. ఆయన ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్వశాస్త్రంలోనే కాకుండా సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది. రామకృష్ణులు వారు నేర్పినటువంటి ముఖ్యమైన పాఠాలలో జీవుడే దేవుడు అనేటువంటిది ఆయనకి మంత్రంగా మారింది. దరిద్ర నారాయణ సేవ విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనం గొప్పవారని తక్కువ వారని ఎలా అనుకుంటాం అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షం సమయంలో కలిగే దివ్య జ్యోతిలో కలిసిపోతాయని తెలుసుకున్నారు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుషులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది. అందరూ తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి స్వామి వివేకానంద. వ్యక్తిగత మోక్షంపై వ్యామోహమును కూడా వదిలేసి ఇతరులను బంధ విముక్తులు చేయడమే మనిషికి జ్ఞానోదయమని నమ్మిన మనిషి రామకృష్ణ మిషన్ని వ్యక్తి మోక్షమునకు ప్రపంచ హితమునకు అనే నినాదం మీద స్థాపించారు. వారి సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో చూడండి. సిద్ధాంతాలు, పిడి వాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగు వాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీవిస్తున్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకు కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించకండి. ప్రతి మతంలోనూ ప్రతి సిద్ధాంతంలోనూ ఎంతో కొంత మంచి ఉంది. సోదర ప్రేమ గురించి ప్రసంగాలు మానండి. ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి. త్యాగ సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోనూ ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థవాదాలకు ఆస్కారం లేదని గ్రహించగలడు. అప్పుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒక సనాతన ధర్మం యొక్క అంశాలు. స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధనలు అందించారు. వాటిలో మచ్చుకి కొన్ని. గమ్యం చేరే వరకు ఆగవద్దు, జాగృతులు కండి. ఉవ్వెత్తున పొంగే ఉప్పెన తీవ్రతను ఎవ్వరూ నిరోధించలేరు. ఆవేశపూరితులు కండి. ప్రేమతత్వాన్ని విడవద్దు. విశ్వాసాన్ని, నమ్మకాన్ని సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి. మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపు వద్దు. వారికి మీ సేవలను అందించండి. మందలో ఉండకు, వందలో ఉండడానికి ప్రయత్నించు. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు. మతం అనేది సిద్ధాంతరాద్ధాంతాలలో లేదు, అది ఆచరణలో ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది. ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది అనే విషయాన్ని మరవకండి.
మరిన్ని విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర, గోటేటి.